2020 అక్టోబర్ 17 శనివారం రోజున సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 5:35 ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్రరాశి తుల ఈరోజు తిథి పంచమి ముగింపు రాత్రి 9:08 ఆ తర్వాత విద్యా తిథి ప్రారంభం ఈరోజు నక్షత్రం చిత్త నక్షత్రం ముగింపు 11:51 ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభం ఈరోజు సూర్యుని తులారాశి సంక్రమణం ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించుతాడు కన్యారాశి సంక్రమణం ముగించుకుని తులారాశి సంక్రమణం ప్రారంభమయ్యేటువంటి ఈరోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈరోజు సూర్యుని తులారాశి సంక్రమణం రాత్రి 8:34 ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి దసరా నవరాత్రుల్లో ఈరోజు మొదటి రోజు ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది ఈరోజు రాహుకాలం 9:00 నుంచి 10:30 ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు దుర్ముహూర్తం 5:54 నుండి 7:29 వరకు ఈరోజు వచ్చం రాత్రి 7:35 నుంచి రాత్రి 9:05 వరకు ఈరోజు అమృత గడియలు 8:25 ఇంకా తిరిగి అలాగే తెల్లవారుజామున 4:31 ఈరోజు శుభముహూర్తం సాయంత్రం 6:00 ఈరోజు నవరాత్రుల్లోనే మొదటి రోజు కాబట్టి అమ్మవారి ముందు ఈరోజు దీపారాధన చేయడం చాలా మంచిది అది కూడా నెయ్యి దీపారాధన చేయండి ఈరోజు వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు అన్ని విషయాలలో కూడా వారితే సరియైంది అనే వాదనను విడిచిపెట్టాలి ముఖ్యంగా మానసికంగా కానీ ఇలాగే మాటల రూపంలో కానీ ఎదుటివారికి మద్దతు ఇవ్వండి ఎదుటివారు చెప్పేదానిని విభేదించకండి మీకే అన్నీ తెలుసు అనే ఆలోచనను విడిచిపెట్టండి అప్పుడే మీరు అన్ని విధాలుగా ఎదగగలుగుతారు ఇంకా మేషరాశి వారికి ఈ రోజున అన్నీ నాకే తెలుసు అనే ఆలోచన వారు చెప్పిందే కరెక్ట్ అనేటువంటి ఆలోచన వారి ఉన్నతికి ఆటంకంగా మారుతుంది ఎదుటివారు చెప్పేదానికి విలువ ఇవ్వండి అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టడం తగ్గించండి ఇంకా మేషరాశి వారు ఈరోజు వారి భవిష్యత్తుకు సంబంధించి వారి ఉన్నతికి సంబంధించి కొన్ని సమస్యలు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి అలాగే ఏ విషయంలో కూడా మీరే ఎక్కువ అని అనుకోకండి ఎదుటివారితో పోల్చుకునే మీరు చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా భావించకండి ఇంకా మేషరాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని అత్యవసరమైన అవసరాల కోసం ఖర్చులు చేయవలసి రావచ్చు అలాగే ఈరోజు ఇంతకుముందు లేనంత అద్భుతంగా ఈరోజు ఉంటుంది అయితే అది మీ యొక్క ఆలోచన తీరు మాట తీరు పైననే ఆధారపడి ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను కలిగిస్తాయి ఇంకా మేషరాశి వారు సంపన్నమైన సంతోషకరమైన కుటుంబ జీవితం గడపాలి అంటే గోమాతకు పశుగ్రాసాన్ని అది కూడా పచ్చ గడ్డిని తినిపించండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5 వృషభరాశి వారు ఈరోజు చాలా వరకు చాలా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారి ఆరోగ్యం ఆహార నియమాలను పాటించాలి వృషభరాశి వారు ఈరోజు వారి ఆహారాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి బలంగా ఉండడానికి ఎప్పుడూ వ్యాయామం చేయడం మంచిది ఇంకా వృషభరాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు కొత్త ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తారు కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తారు అలాగే వృషభరాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా నిబద్ధతగా అంకిత భావంగా ఆలోచించాలి కుటుంబ పరంగా ఎలాంటి ఖర్చులు చేయకండి అలాగే కొత్త స్నేహితులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించండి ఇంకా వృషభరాశి వారు ఈరోజు వారికన్నా కూడా వారిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తులపై శ్రద్ధ పెట్టండి ఎదుటి వారిని ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి ఏదో ఆలోచించుతూ ఇంకేదో పనులను మొదలు పెట్టకండి వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో నిర్లక్ష్యం చేయకండి మీరు అనుకున్నదే సరియైంది అని భావించకండి అలాగే ఈరోజు ఎదురయ్యే ఏ అవకాశాన్ని అయినా సరే సద్వినియోగపరచుకోండి వివాహ ప్రయత్నం చేస్తున్న వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి శుభవార్త వింటారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వృషభ రాశి వారు వికలాంగులకు వారి ఆరోగ్యపరంగా కానీ ఆహార పరంగా కానీ ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయం చేయడం అనేది చాలా మంచిది ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు అదృష్ట సంఖ్య 7
మిథున రాశి వారు ఈరోజు చేసే పనులు చేపట్టే వ్యవహారాలు చాలా వరకు కూడా వారి ఉన్నతికి మంచి అవకాశాలను ఇస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఎక్కువ వరకు కూడా ఆర్టిఫిషియల్ కన్నా కూడా నేచురాలిటీనే ఇష్టపడతారు. ఎప్పుడు ప్రకృతితో మమేకమై ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఇంట్లో వారు తినేటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా సహజంగా ఉండడానికే ఇష్టపడతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు వారి భవిష్యత్తు అవసరాల కోసం కొంచెం పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచన చేస్తారు. అందుకే ఈరోజు చాలా మంచి రోజు కూడా. చాలా ఉత్సాహంగా చాలా ఆరాటంగా నమ్మకంతో ఈ రోజున పెట్టుబడులను పెడతారు. అయితే మిథున రాశి వారికి ఏ ఆర్థిక వ్యవహారంలో అయినా సరే లాభ నష్టాలు సాధ్య అసాధ్యాలను చాలా చక్కగా అంచనా వేసే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యంతోనే ఈరోజు పెట్టేటువంటి పెట్టుబడులు వారి భవిష్యత్తుకు మంచి లాభాలను ఇస్తాయి. అయితే ఈరోజు ఏ విషయంలో కూడా మీ ఇష్టదైవాన్ని కులదేవత ఆరాధనను నిర్లక్ష్యం చేయకండి. మిథున రాశి వారికి ఎక్కువ వరకు కూడా ఈరోజు ధనాకర్షణ యోగం ఉంది. అయితే ఎక్కువ వరకు కూడా దైవ ఆరాధన కూడా అవసరం. అందుకే ఈరోజు మిథున రాశి వారు దైవాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీరు పొందేటువంటి అవకాశం కానీ ఈరోజు మీరు అందుకునేటువంటి అవకాశాలు అసలు ఇలాంటి సమయం మళ్ళీ రాకపోవచ్చు కూడా. అలాగే వ్యాపార పరంగా కూడా ఈరోజు మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే వ్యాపార సంస్థలో దేవతారాధన మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికే చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు మిథున రాశి వారు భగవంతునికి నైవేద్యంగా పెసర గింజలు పెసర పప్పుతో చేయబడినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. ఆ తర్వాత రాసే కర్కాటక రాశి వారికి ఈరోజు ఎక్కువ వరకు కూడా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. గ్రహస్థితి కారణంగా ఈరోజు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోలేకపోతారు. చేతిలో ధనం నీళ్లలాగా జారినట్టుగా జారిపోతుంది. అయితే అనవసరంగా టెన్షన్ పడకండి. ఇంకా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతవరకు ఖర్చు పెడుతున్నారో అంతకుమించి భవిష్యత్తులో ఆదాయాన్ని పొందుతారు. అయితే కర్కాటక రాశి వారు ఇతరులకి సంబంధించి ఖర్చు పెడుతూనే సంతృప్తి పొందుతూ ఉంటారు. మిత్రులుగా భావించిన వారి అవసరాలను తీరుస్తారు. అయితే ఈరోజు కర్కాటక రాశి వారు చేసేటువంటి ఖర్చులో దాదాపు వారికన్నా కూడా ఎదుటి వారి కోసమే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అంతా కూడా కర్కాటక రాశి వారు నిరంతరాయంగా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటూ ఉంటారు. అలాగే ఈరోజు మీరు మీ కష్టం మీకున్నటువంటి బాధలు సమస్యలు అన్నీ మర్చిపోయేలాగా ప్రశాంతంగా మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించండి. మీ గురించి మీరు కొంత ఆలోచించండి. మీకు మరింత దగ్గర అవ్వాలి అనుకునేటువంటి వ్యక్తుల గురించి ఆలోచించండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఉన్నటువంటి ఒక సమస్యను పరిష్కరించుకునే దిశగా ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార పరంగా ఉన్న సమస్యలు ఈరోజు గట్టెక్కుతాయి. అయితే స్వల్పకాలిక తాత్కాలికమైనటువంటి పరిష్కారంతో సంతృప్తి చెందకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ఇంకా ఈరోజు కర్కాటక రాసేవారు వారి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎదుగుదల ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందాలి అంటే తెల్లగా ఉన్నటువంటి గోమాతకు తీపి పదార్థాన్ని తినిపించండి. ముఖ్యంగా తెల్లగా ఉన్నటువంటి గోమాతకు ఈ రోజున మీరు బంగాళాదుంప కానీ లేదా తీపి పదార్థం లేదా ఆలుగడ్డను ఉడకపెట్టి దానిని బెల్లంతో కలిపి లడ్డూలాగా అంటే పెద్ద లడ్డూలాగా గుండ్రంగా చేసి గోమాతకు తినిపించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు ఇంకా నీలం రంగు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్పింది వినండి. ముఖ్యంగా ఎవరు ఏది చెప్పినా కానీ విభేదించకండి. ఎదుటివారు చెప్పిన ప్రతి మాటకు కూడా విలువ ఇవ్వండి. తప్ప ఎదుటివారిని ఏ విషయంలో అయినా సరే చులకన చేసి వారు చెప్పేదానిని చాలా తక్కువగా భావించకండి. ఇంకా సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు చూపించేటువంటి వినయ విధేయతల కారణంగా మంచి అవకాశాన్ని పొందుతారు. వారికి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు. ఈరోజు మీ విధేయత ఎదుటివారు చెప్పేటువంటి మాటలు వినడం పైననే మీ భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలకి సంబంధించి ఎవరితో వాగ్వివాదానికి దిగకండి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో వాగ్వివాదానికి దిగుతారు. అయితే అది అస్సలు మంచిది కాదు. ఇంట్లో ప్రశాంత వాతావరణం పోతుంది. అలాగే ఎవరు ఏమన్నా సరే పెద్దగా పట్టించుకోకండి. అలాగే మీకున్నటువంటి నైపుణ్యం మీ శక్తి సామర్థ్యాలతో ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోగలను అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. ఈరోజు అంతా కూడా చాలా తెలివిగా ఆలోచించండి. అలాగే చాలా బిజీగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా కూడా గట్టి పోటీని ఎదుర్కొంటారు. అయితే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా లాభాలను పొందాలి అనే విషయంలో నిర్ణయం తీసుకోండి. వ్యాపారానికి సంబంధించి ఎప్పుడూ
మిమ్మల్ని ఉత్సాహపరిచే మోటివేట్ చేసే వ్యక్తులతో మీకున్న సమస్య గురించి చర్చించండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు సింహరాశి వారు ఎదుటివారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఇంకా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వికలాంగులకు మీరు చేయగలిగేటువంటి సహాయం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. ఆ తర్వాత రాశి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారు ఏం చేసినా, ఏం చూస్తున్నా, ఏది మాట్లాడుతున్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇంకా కన్యారాశి వారు ఈరోజు గ్రహస్థితి ప్రభావం కారణంగా వారికి తెలియకుండానే వారు నోరు జారుతారు. వారికి తెలియకుండానే ఎదుటివారికి చెప్పకూడనటువంటి ఎన్నో విషయాలను చెప్తారు. అలాగే మానసికంగా ఎక్కువ ఆందోళనకు గురి అవుతారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు ఎక్కువ వరకు కూడా వారి ఆలోచన, వారి ప్రవర్తన ఇంతకుముందు రోజుల కన్నా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ చాలా తెలివిగా, చాలా ఉన్నతంగా ఆలోచించే కన్యారాశి వారికి ఈరోజు వారి ఆలోచన తీరు, వారి ప్రవర్తన అన్నీ కూడా చిన్నపిల్లల్లాగా ఉండిపోతాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారు తప్పకుండా కూడా వారి యొక్క నిదానత, ఓపిక కారణంగా మంచి లాభాన్ని పొందుతారు. అలాగే ఈరోజు ఎక్కువ వరకు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాగే ఈరోజు కన్యారాశి వారు స్వయంగా వారు ఏదైతే చూస్తున్నారో దానిని మాత్రమే నమ్మండి తప్ప ఎదుటివారు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకండి. ఎదుటివారి ప్రలోభాలకు అస్సలు లొంగకండి. అలాగే ఏదివరకైనా ఏదైనా విషయంలో వాగ్దానం చేసేటప్పుడు, చేస్తాను అనేటువంటి హామీ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా ఏ విషయంపైన, ఏ ఆలోచన పైన కూడా స్థిమితంగా ఉండలేకపోతారో. ఇంకా కన్యారాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలిస్తుంది కానీ వారు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులకు చాలా అనుకూలమైన రోజు కానీ కన్యారాశి వారు అనాలోచితంగా కానీ, తెలియనితనంగా కారణంగా కానీ చేసేటువంటి తప్పుల యొక్క పొరపాటు కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. ఇంకా ఈరోజు కన్యారాశి వారు ఎక్కువ వరకు కూడా చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు కన్యారాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ప్రయాణాలు అస్సలు కలిసి రాకపోగా అవి మరింత ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే కన్యారాశి వారు ఈరోజు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అస్సలు ప్రయాణాలు చేయకండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. తులారాశి. తులారాశి వారు ఈరోజు చాలా విషయాలలో, ముఖ్యంగా వారి సంతానం, వారి పిల్లలకు సంబంధించిన విషయాలలో కొంచెం పట్టువేడుపుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మీ మాటే వినాలి అనేటువంటి ధోరణి నుంచి బయటకు రండి. అలాగే మీ శక్తికి మించి సాధ్యం కానటువంటి పనుల జోలికి వెళ్ళకండి. అలాగే మీకు సాధ్యమయ్యే పనుల గురించి ఆలోచన చేసి ప్రయత్నం మానకండి. ఇంకా తులారాశి వారికి ఈరోజు ఏ విషయంలో అయినా సరే చాలా వరకు అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వారు చెల్లించవలసిన అప్పులు, బాకీలపై కొంత శ్రద్ధ పెట్టండి. వ్యాపారానికి సంబంధించి సాధ్యం కానటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. వ్యాపార పరంగా ఇతరుల కోసం ఇతరుల దగ్గర నుంచి అప్పులు చేసే ప్రయత్నం చేయకండి. వ్యాపార పరంగా మీ స్థాయి, మీ శక్తికి మించి ఈరోజు మీరు ఎంతవరకు చేయగలరో అంత మేరకు మాత్రమే చేయండి తప్ప భవిష్యత్తులో అధిక లాభాలు వస్తాయి అనే ఆశతో ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా అది అనుకూలించదు. ముఖ్యంగా ఇతరుల చేతుల నుంచి అప్పు తీసుకుని ఆ డబ్బుతో చేసేటువంటి పనులు ఈరోజు తులారాశి వారికి అస్సలు అనుకూలించదు. అలాగే ఎవరైనా సరే మీకు ఏదైనా హాని చెయ్యాలి అని ప్రయత్నిస్తారో వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈరోజు ఎవరితో ఏ విషయంలో కూడా వాగ్వివాదానికి దిగకండి. తులారాశి వారు ఈరోజు వారి ప్రయత్నంలో ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి. ప్రతి దగ్గర కూడా చాలా హుందాగా ఉండండి. వ్యాపార పరంగా కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడానికి కాస్త సమయం కేటాయించండి. ఈరోజు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయడం అస్సలు మంచిది కాదు. ఇంకా ఈరోజు తులారాశి వారు ఇతరుల చేతి నుంచి అప్పు తీసుకోవడం కానీ, ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ మంచిది కాదు. ఇంకా ఈరోజు తులారాశి వారు ఇంటి దగ్గరలోని గుడిలో బ్రాహ్మణులకు ఆహారం లేదా ఆహార పదార్థాలను ఇవ్వండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 5. వృచ్చిక రాశి. వృచ్చిక రాశి వారు ఈరోజు ఊహాజనిత విషయాలపై ఆధారపడకండి. ముఖ్యంగా ఈరోజు వృచ్చిక రాశి వారు ఏ విషయంలో అయినా సరే స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప ఎదుటివారు ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మకండి. ఇంకా వృచ్చిక రాశి వారు ఎక్కువ వరకు కూడా వారి సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరచుకోండి. శక్తికి మించి ఆలోచించకండి. శక్తికి మించి ఖర్చులను చేయకండి. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పొదుపు చేసే దిశగా ఆలోచన చేయండి. ఈరోజు నుంచి వృచ్చిక రాశి వారు పొదుపును ప్రారంభం
ప్రారంభించడం చాలా మంచిది. ఈరోజు మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా కానీ అందులో స్నేహితుల యొక్క సహకారం మద్దతు పూర్తిగా కూడా ఉంటుంది. అలాగే ఈరోజు చాలా వరకు కూడా వృచ్చిక రాసేవారు చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే కొన్ని కొత్త విషయాలకు సంబంధించి చర్చించుతారు. వ్యాపార రంగానికి చెందిన వారు కూడా ఈరోజు వ్యాపారపరంగా కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్త ప్రాజెక్ట్, కొత్త పెట్టుబడులు ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా వాస్తవికంగా ఆలోచించి వాస్తవాలను తెలుసుకునే నిర్ణయం తీసుకునే వృచ్చిక రాసేవారికి ఈరోజు కుదుర్చుకునే ఒప్పందాలు కానీ సంప్రదింపులు కానీ మధ్యవర్తిత్వ వ్యవహారాలు కానీ అనుకూలిస్తాయి. ఇంకా వృచ్చిక రాశివారు ఈరోజు చాలా విషయాలలో ఇంకా చాలా వరకు ఎంత తెలివిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయంపైనే వారి భవిష్యత్తు ఆదాయం ఆధారపడి ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి వ్యవహారాలు మీకు అత్యుత్తమమైన రుచిగా ఈరోజు మారుస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఈరోజు వృచ్చిక రాశివారు నిత్య పూజలో దీపారాధన చేసిన తర్వాత కేతుగ్రహ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఇంకా పరమశివుని ఆరాధన కూడా ఈరోజు మీకు చాలా మంచి చేస్తుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 9. ధనుస్సు రాశి వారు అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన భయాలకు దూరంగా ఉండండి. ధనుస్సు రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఈరోజు టెన్షన్ పడకండి. అలాగే ఎవరు ఏది చెప్తున్నారో, ఎవరు దేని గురించి ఏ విధంగా మీకు ఇబ్బంది తెస్తున్నారో, ఇలా అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన టెన్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ధనుస్సు రాశి వారు మానసికంగా దృఢంగా ఉండండి. అలాగే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక విషయాల పట్ల చాలా జాగరూకతగా అప్రమత్తంగా ఉండండి. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ కుటుంబం, మీ కుటుంబ పరిసరాలు, మీ అవసరాలు, ఇలా ఏ విషయాన్ని కూడా ఇతరులతో చర్చించకండి. ఇంకా ధనుస్సు రాశి వారికి ఈ రోజున మధ్యవర్తిత్వ వ్యవహారాలు కానీ న్యాయ నిర్ణేత వ్యవహారాలు కానీ అస్సలు కలిసిరావు. ఇంకా ఈరోజు ధనుస్సు రాశి వారు వారి విషయాలలో ఇతరుల జోక్యం ఉండకుండా జాగ్రత్త పడండి. మీ ఆరోగ్యం, ఆహారం, శరీరంపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు మీ ఆహార నియమాలను పాటించండి. ఇంకా ఈ రోజున ధనుసు రాసేవారు వారి ఇష్ట దైవాన్ని స్మరించుకుని ఏ పని ప్రారంభించినా కానీ అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా ఈరోజు మీ ఇంతకుముందు అంత శ్రద్ధ పెట్టలేకపోతారు. మీ శక్తి సామర్థ్యాల కన్నా కూడా తక్కువ స్థాయి కష్టాన్ని పడతారు. ఈరోజు ధనుస్సు రాసేవారు ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. కుటుంబ సమస్యల కారణంగా కూడా ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు వారి భాగస్వాముల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీకు ఇతరులు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే హాని కలిగ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా వారికి సంబంధించి ఎప్పుడూ కూడా ఆలోచన చేయండి. మీకు హాని చేయాలి అనుకునేటువంటి వ్యక్తులకు ఏ అవకాశాన్ని కూడా ఇవ్వకండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు వ్యాపారపరమైన వ్యవహారాలు ఏవీ కూడా ఈరోజు చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గ్రహస్థితి కారణంగా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అంత మంచి ఫలితాలను ఇవ్వలేవు. అలాగే ఆర్థిక విషయాలకు సంబంధించి అస్సలు ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఇంకా ఈరోజు ధనుస్సు రాశి వారు ఎక్కువ వరకు కూడా ఇతరులకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండండి. నిత్య పూజలో భగవంతునికి నైవేద్యంగా స్ఫటిక చక్కెరను నైవేద్యంగా సమర్పించండి. అంటే మిశ్రిని కానీ స్ఫటిక బెల్లంను కానీ ఈ రోజున భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని నీటిలో కలుపుకొని ఆ నీరును తాగడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా ఎరుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. మకర రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం, వారి ప్రయాణాలు, ఇంకా వారికి సంబంధించిన కుటుంబ బాధ్యతలు ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు మకర రాశి వారు ఎక్కువ వరకు కూడా వారి పనులలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఎక్కువ వరకు కూడా ఇతరులపై ఆధారపడకండి. ప్రతిదీ స్వతంత్రంగా చేసుకోండి. అలాగే మీకు ఇంతకుముందు ఏ విషయంలో అయితే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కార దిశగా ఆలోచన చేయండి. ఆర్థిక స్థితిగతులు ఈరోజు కొంచెం మందకుడిగా సాగుతాయి. అలాగే కొంత మొత్తంలో ఖర్చులను నిలుపుదల చేసే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోండి. ఈరోజు మీరు చేయాలి అనుకునేటువంటి ఖర్చులను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది.
కుటుంబ పరిస్థితి, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మకర రాసేవారు ఎక్కువ వరకు కూడా వారిపై వారు నియంత్రణ కలిగి ఉండాలి. ఎవరిపైనా కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించకండి. మీ చుట్టూ ఉన్న వారందరి గురించి కూడా ఆలోచించండి. అలాగే ఈరోజు మకర రాసేవారు వారు చేసే ప్రయత్నం కారణంగా ఈరోజు అత్యుత్తమమైన రోజుగా మారబోతుంది. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించుకోండి. అలాగే ఈరోజు సాయంత్ర సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం దాటిన తర్వాత కానీ కొంతవరకు యోగ లేదా మీకోసం మీరు కొంత ఆలోచించుతూ స్థిమితంగా ఒక దగ్గర ఉండండి. ఈ విధంగా చేయటం ద్వారా మానసికంగా ప్రశాంతత పొందుతారు. ఇంకా మీ ఆలోచన తీరు అనేది కొంచెం మారుతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఇంకా ఈ రోజున మకర రాశి వారు భైరవుని పూజించడం చాలా మంచిది. భైరవుని ఆరాధన, పరమశివుని ఆరాధన ఈరోజు మకర రాశి వారికి ఎంతో మంచి చేస్తుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్. ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు అన్ని విషయాలలో అనుకూలత పొందుతారు, శుభవార్తలను వింటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు కుంభరాశి వారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా నలుగురి మధ్యలో గుర్తింపు పొందుతారు. అలాగే ఈరోజు కొన్ని ఆర్థిక పరమైనటువంటి లాభాలను కూడా పొందుతారు. ఈరోజు చివరిలో మీ పాత స్నేహితులు లేదా దగ్గర వారితో మీకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఈరోజు కనుక మీరు ప్రతి విషయంలో కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకోగలిగితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కుంభరాశి వారు ఈరోజు కొత్త విషయాలు, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అలాగే కొత్త వాటికి సంబంధించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు, ఇంట్లో కొత్తగా మార్చుకుంటారు. అలాగే గతంలో మీరు ఏదైతే కాదు అనుకున్నారో, ఏదైతే చేయలేను అనుకున్నారో దానిని సాధించే దిశగా ప్రయత్నం చేస్తారు. ఇంకా కుంభరాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాల కారణంగా కూడా మంచి ఆదాయాన్ని పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే మంచి లాభాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా ఈరోజు కుంభరాశి వారు ఎక్కువ వరకు కూడా భగవంతునికి నైవేద్యంగా పాలు, బియ్యం, పంచదార వేసి చేసినటువంటి తీపి పదార్థాన్ని సమర్పించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఇంకా బూడిద రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4. మీనరాశి. మీనరాశి వారు ఈరోజు చాలా విషయాలలో చాలా వరకు కూడా చాలా సంతోషకరమైనటువంటి శుభవార్తను వింటారు. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎదుగుదలను చూస్తారు. ఆర్థికంగా ఊహించని ఆదాయాన్ని, ఊహించని లాభాన్ని పొందుతారు. ఇంకా ఈరోజు మీనరాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. చాలా ఆరాటంగా, ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. పాత గొడవలు, పాత తగాదాలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి. దగ్గరి బంధువులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి ప్రతి ప్రయత్నం కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్ట్, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు మీనరాశి వారు ఎక్కువ వరకు కూడా ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఈరోజు మీకు దొరికేటువంటి ఖాళీ సమయంలో ఇల్లును శుభ్రపరచుకోవడానికి కేటాయించండి. వ్యాపార రంగానికి చెందిన మీనరాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఇతరులు జోక్యం చేసుకోకుండా, మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి. అలాగే ఈరోజు మీనరాశి వారి యొక్క వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇతరులు తలదూర్చడం, ఇతరులు ఎక్కువగా మిమ్మల్ని ప్రేరేపించడం అనేది మంచిది కాదు. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకండి. కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా ఇతరులు మీ కుటుంబ సభ్యుల మధ్యలో అభిప్రాయ భేదాలకు కారణం కావచ్చు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. అలాగే ఈరోజు ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీనరాశి వారు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకండి. ముఖ్యంగా ఇతరులు ఏదో బహుమతి ఇస్తారనో లేదా ఇతరులు ఆర్థికంగా చేతికి డబ్బు ఇస్తారనో, ఇలా ఏ విషయంలో కూడా ఇతరుల దగ్గర నుంచి ఏది కూడా ఆశించకండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.